సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మకపల్లి ఆర్వీఎం చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పలు ల్యాబ్లను తెలంగాణ రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డి, మెదక్ పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి, ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డిలు ప్రారంభించారు. అనంతరం వాటి పనితీరుపై సంబంధిత డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాస్పిటల్ చైర్మన్ యాకయ్య మాట్లాడుతూ, పేదవారికి అత్యాధునిక సదుపాయాలతో కూడిన వైద్యం తక్కువ ఖర్చులతో చేసేందుకు ఆర్వీఎం హాస్పిటల్ ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు. మనకనే ఉంది, తర్వాత దాన్ని బయట వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ 7,500 చార్జ్ చేస్తారు. మనకనే మొత్తం 2,000 పే ఈ ఎంఆర్ఐ చేయబడుతుంది ఏ పార్ట్ అయినా కానీ. తర్వాత హెచ్ఆర్సిటీ హై రిజల్యూషన్ సిటీ టెస్ట్ చేసేది బయట అందరూ 2,500 చార్జ్ చేస్తారు. 1,000 రూపీస్తే ఇది చేయడం జరుగుతుంది. నిర్ణయించుకుంటున్నాం. ముఖ్యంగా ఈ కోవిడ్ వచ్చి తక్కువ అయిన వాళ్ళందరికీ లంగ్ చేంజెస్ అవన్నీ కొన్ని చాలా రోజులు అంటే 3 మంత్స్ 4 మంత్స్ ఉంటుంది. హరీష్ రావు గారు కూడా ఈ ఆల్మోస్ట్ కోవిడ్ టైంలో 2 సార్లు వచ్చి విజిట్ చేసి కొన్ని ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయడానికి, తర్వాత కోవిడ్ హాస్పిటల్ నడపడానికి ఎంతో ప్రోత్సాహం ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించినారు. ఈ విధంగా వాళ్ళందరి ప్రోత్సాహంతో మేము ఫ్రీగా చేయడం జరిగింది. 400 మందికి చాలా జరిగింది. తర్వాత 10,000 టెస్టులు గవర్నమెంట్ చెప్పిన దానికంటే కూడా తక్కువ చేసి మేము ముందు తీసుకుపోవడం జరిగింది.